నంద్యాలలో వైద్య కళాశాల ఏర్పాటుకు సంబంధించిన కేసులో హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వైద్య కళాశాల ఏర్పాటు నిమిత్తం నంద్యాలలోని వ్యవసాయ పరిశోధన కేంద్రానికి చెందిన 50 ఎకరాలను ప్రభుత్వానికి బదలాయించేందుకు వీలుగా వ్యవసాయ వర్సిటీ గతేడాది చేసిన తీర్మానాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిల్లను హైకోర్టు బుధవారం కొట్టివేసింది. ఆ భూములను వైద్య కళాశాల కోసం బదలాయించడం ప్రజా ప్రయోజనాలకు ఎంతమాత్రం విరుద్ధం కాదని తేల్చి చెప్పింది. వ్యవసాయ పరిశోధనతో ముడిపడి ఉన్న ప్రజా ప్రయోజనాల కంటే వైద్య కళాశాల ఏర్పాటుతో ముడిపడి ఉన్న ప్రజా ప్రయోజనాలు సర్వోన్నతమైనవని ప్రభుత్వం తరపున అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి చేసిన వాదనతో హైకోర్టు ఏకీభవించింది. భూమి కేటాయింపు విషయంలో ప్రభుత్వం ఉన్నత స్థాయిలో ఒక విధాన నిర్ణయం తీసుకున్న తర్వాత శాఖాధిపతి అభ్యంతరం చెప్పడానికి వీల్లేదని స్పష్టం చేసింది. వైద్య కళాశాల ఏర్పాటు వంటి ప్రజా ప్రయోజనం నిమిత్తం భూమి కేటాయించిన తర్వాత ఆ విధాన నిర్ణయాన్ని మార్చుకోవాలని ప్రభుత్వం కింద పనిచేసే అధికారి ప్రభుత్వ నిర్ణయాలను శాసించేందుకు అనుమతించలేమని స్పష్టం చేసింది. నంద్యాలలో వైద్య కళాశాల ఏర్పాటు కోసం ఇతర భూములేవీ లేకపోవడంతో వ్యవసాయ పరిశోధన కేంద్రానికి చెందిన 50 ఎకరాలను తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ 50 ఎకరాల భూమిని ప్రభుత్వానికి బదలాయించేందుకు వ్యవసాయ వర్సిటీ తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని సవాలు చేస్తూ బొజ్జా దశరథరామిరెడ్డి మరికొందరు హైకోర్టులో వేర్వేరుగా పిల్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన ధర్మాసనం ప్రతి జిల్లాలో వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంది. నంద్యాలలో ఎక్కడా వైద్య కళాశాల ఏర్పాటుకు అనువైన భూమి లేకపోవడంతో వ్యవసాయ పరిశోధన కేంద్రం భూమిని తీసుకోవాల్సి వచ్చింది. వైద్య కళాశాల కోసం ఇప్పుడు తీసుకున్న 50 ఎకరాల భూమిని వ్యవసాయ పరిశోధన కోసం మాత్రమే కేటాయించారన్న పిటిషనర్ల వాదన సరికాదు. 2015లోనే వ్యవసాయ వర్సిటీకి 500 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఇప్పుడు వైద్య కళాశాల కోసం తీసుకుంటున్న 50 ఎకరాలకు బదులుగా మరో 50 ఎకరాలను అదనంగా ప్రభుత్వం కేటాయించింది. ప్రజలందరికీ తగిన వైద్య సదుపాయం కల్పించడం సమాజ మౌలిక అవసరం. ప్రతి ప్రభుత్వం కూడా ఇందుకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది అని ధర్మాసనం తేల్చి చెప్పింది. తాము జోక్యం చేసుకోవాల్సినంత ప్రజా ప్రయోజనాలు ఈ వ్యాజ్యాలలో లేవని పేర్కొంది.